వెరీ హ్యాపీ ఈవినింగ్ అందరికి కూడా. సో ఆన్లైన్ సంగీత శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 6వ రోజు మనం సంగీత శిక్షణని ఈ రోజు నేర్చుకోబోతున్నాం. అందరు కూడా అందరు హ్యాపీనా? బాగున్నారా అందరూ? ఎవ్రీబడి ఇస్ గుడ్. మ్యూట్ ఆన్ చేయకుండా చెప్పాలి అని అంటే మీరు ఏం చేయాలి? సైలెంట్ గా ఉండాలి. ఓకే. హాయ్ అపర్ణ గారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మీరు పిల్లలతో బిజీగా ఉన్నారు. యా యా, నిన్న మిస్ అయ్యారు కదా వాళ్ళంతే. పిల్లల ప్రేమ అన్నది అట్లాగే ఉంటుంది. నాకు కూడా పిల్లలు, అందుకే నేను కూడా కామ్ అయిపోయాను. ముందు వాళ్ళే కదా ప్రిఫరెన్స్ మనకి. నేను కూడా పిల్లల పక్షపాతినేలేండి. అదే కరెక్ట్ మేడం, అంటే నా దృష్టిలో అయితే ముందు వాళ్ళే తర్వాత మనం. మీరు ఆ రోజు మిస్ అయ్యారు? యా, నేను ఆ రోజు సరిగా రాలేదండి. ఇక్కడ ఫుల్ వర్షం వచ్చింది కొంచెం. ఎందుకో లేదు కదా క్లాస్ నిన్న, వామిక దాంట్లో కాంపిటీషన్ అంటే వెళ్ళారు కదా, అంటే మౌంట్ అది ఉంది కదా, కానీ ఇది లేదు. లేదు నాన్న, క్లాస్ ఉంటే మనకి గ్రూప్ లో కంపల్సరీగా మెసేజ్ వస్తుంది, లింక్ వస్తుంది. ఓకేనా? సో ఒకసారి జ్యోతి గారు 4వ సరళీశ్వరం అడిగారు, ఒకసారి చూడండి. ఎవరైనా పిల్లలు చెప్పగలుగుతారా? ఎనీబడి, ఆర్ యు రెడీ? ఓన్లీ జాహ్నవి. నేను జ్యోతి గారు, నేను మళ్ళీ చెప్తానండి, కాస్త పిల్లల కోసం అని నేను అడుగుతున్నాను. యా చెప్పమ్మా, జాహ్నవి చెప్పమ్మా. ఒక్క నిమిషం, నాకు నిన్ను పిన్ చేయడానికి రావట్లేదు. జస్ట్ ఎ మినిట్ నాన్న. అందరికి జాహ్నవి కనిపిస్తోందా? Yes ma'am. కనిపిస్తుంది ma'am. ఓకే, మీరందరు మ్యూట్ పెట్టుకోండి. మీరందరు మ్యూట్ చేసుకోండి ఒక్కసారి, అప్పుడు జాహ్నవి మనకు చక్కగా కనపడుతుంది. ఓకేనా? యా చెప్పమ్మా. సరి గమ పమ గరి సరి గమ పద నిస. సరి గప మగ మద మప ధని సని దప మగరిస. మీరు అల్లరి చేస్తే మన క్లాస్ ముందుకు సాగడం కష్టం అవుతుంది కదా. I want to tell. Sahithi, okay, okay. So you want to tell, చెప్తున్నారు కదా అందరు కూడా. నేను ఒక మాట చెప్తాను మీ అందరికి. నేను ఒక రోజు ఛానల్ ఇస్తాను, అందరూ లైవ్ గా నేను నేమ్స్ లిస్ట్ అవుట్ చేసి పిలుస్తాను. ఆ రోజు అందరితో చెప్పిస్తాను. ఓకేనా? అదొక చిన్న ఏంటంటే చిన్న ఎగ్జామ్ లాగా మనం కండక్ట్ చేసుకుందాం. రైట్ రైటా? ఇట్లా చెప్పొచ్చు అందరు. ఓకే మ్యామ్. ఎస్ ఎస్, సాత్విక చేస్తానన్న, చేస్తా. జస్ట్ ఎ మినిట్. జ్యోతి గారు ఒకసారి 4వ సరళీశ్వరం చూడండి. దీనికి ముందు ఏంటంటే నేను మిమ్మల్ని మొన్న ఒక ప్రశ్న అడిగానండి. ఏమని అంటే శరీరజ నాదము అని దేన్ని అంటారు అనేటువంటి ఒక క్వశ్చన్ నేను అడగడం జరిగింది. అల్లరి చేద్దమ్మా. శరీరజ నాదము అని దేన్ని అంటారు అని ఒక క్వశ్చన్ అడిగాను. ఎవరు కూడా కరెక్ట్ ఆన్సర్ పెట్టలేదు. ప్లీజ్ మ్యూట్ ఆల్ చేయరా. అంతే, తప్పేలా లేదు మనకి కదా. ఒకసారి హ్యాండ్ రేస్ చేయరా. అపర్ణ గారు ఒకసారి మీరు హ్యాండ్ రేస్ చేయరా. మీకు అన్మ్యూట్ ఇచ్చాను, ఒక్కసారి చూసుకోండి. అది మీరేనా అపర్ణ గారు? ఎస్ మేడం, నేనే. ఎందుకంటే మొన్నలాగా మధ్యలో వెళ్ళిపోతే ఇబ్బంది అవుతుంది. ఓకేనా? యా ఓకే అండి. సో నేను మీ అందరికి 4వ సరళీశ్వరం చెప్పినటువంటి తరగతిలో మీ అందరికి ఒక క్వశ్చన్ అడిగాను. ఏమని? శరీరజ నాదము అంటే ఏమిటి అని అడిగాను కదా. బట్ ఎవ్వరు కూడా అక్కడ ఆన్సర్ చెప్పలేదు. అక్కడ కామెంట్ బాక్స్ లో పెట్టండి అని నేను చెప్పాను, పెట్టలేదు ఒక్కరు. మీరు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమయ్యేది. వీడియో చూడలే కాబట్టి ఎవరికి అర్థం కావట్లేదు అది కదా.
యా ఎస్ డిఎంఎల్ ఎవరో ఫుల్ నేమ్ నాకు తెలియదు గొంతు నుంచి పుట్టేది ఎస్ గొంతు నుంచి ఉద్భవించేటువంటి నాదాన్ని మనం శరీరజ నాదము అని అంటాం బట్ అక్కడ కామెంట్ లో వేరే పెట్టారు నాకు సంవీణ సౌండ్ గోర్ల నుంచి వచ్చేది నఖము నుంచి వచ్చేది అనేది పెట్టారు బట్ అది కాదు దట్ ఈస్ నఖజ నాదము నాదా శరీరం నుంచి అంటే మన గొంతు నుంచి ఉద్భవించేటువంటి నాదాన్ని మనం శరీరజ నాదము అని అంటాం ఓకేనా యా గుడ్ ఓకే సో ఒక్కసారి చూడండి నాలుగవ సరళీ స్వరం జ్యోతి గారు సరిగమ నోట్ చేసుకోండి మప యా సరి గమ పమ గరి సరి గమ పద నిస ఓకే మళ్ళీ ఒకసారి స రి గ మ ఓకే ప మ గ రి స రి గ మ ప ద ని స రైట్ నెక్స్ట్ సని ద ప మ ప ద ని సని ద ప మ గ రి స ఓకే ఓకే అండి ఓకే యేషికా ఎస్ నాన్న ఐ విల్ టెల్ యూ యేషికా యూ డోంట్ వరీ దిస్ ఇస్ ఫస్ట్ డే ఫర్ యూ ఐ విల్ టెల్ యూ నీడ్ నాట్ టు వరీ యేషికా యా ఓకే సో జ్యోతి గారు మీకు ఇది ఎట్లా అంటే ఎట్లా అనాలి అనే విషయాన్ని మాత్రం మీరు వీడియో చూడండి మేడం సుమన చైతన్య యూట్యూబ్ ఛానల్లో మీకు నేను ఆల్రెడీ గ్రూప్ లో కూడా ఆ వీడియో లింక్ పోస్ట్ చేయడం జరిగిందండి దాంట్లో ఒక్కసారి మీరు చూసి అట్లాగే ప్రాక్టీస్ చేసినట్టయితే గనక మీకు ఈజీగా వచ్చేస్తుంది సరేనా ఇక్కడ చెప్పడం ఇబ్బంది ఏం కాదు బట్ మనకు ఈ క్లాస్ అయిపోయినాక ఒకవేళ సమయం ఉంటే నేను తప్పకుండా చెప్తాను ఎందుకంటే మేడం ఇది 40 మినిట్స్ జూమ్ ఉంటుందండి దానివల్ల వేరే ఇబ్బంది ఏమీ లేదు ఓకేనా అండి ట్రై టు అండర్స్టాండ్ రైట్ యా ఓకే జ్యోతి గారు ఓకే అండి సో మై డియర్ చిల్డ్రన్ ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నాము ఎన్నవ సరళీశ్వరం న్యూ బాయ్ ఓకే కార్తీక్ కుమార్ నో ప్రాబ్లం యా మనం ఐదవ సరళీశ్వరాన్ని నేర్చుకోబోతున్నాం దానికి ముందు ఎప్పుడు రివిజన్ చేసుకుంటాం కదా మనం వద్దా రివిజన్ వద్దా కావాలి కదా యా ఒక చిన్న క్వశ్చన్ ప అనేది మనకు పంచమ స్వరం కదా పంచమం అంటాం దాన్ని అవునా సో నేను మొన్న ఒక్కొక్క స్వరానికి కొన్ని జంతువుల అరుపులతోటి పక్షుల కూతలతోని పోల్చడం జరిగింది చెప్పటం జరిగింది అంటే స అనేది షడ్జము అనేది దేనికి దేని సౌండ్ లాగా వస్తుంది పంచమం అనేది ఏ సౌండ్ లాగా వస్తుంది మధ్యమం అనేది ఏ సౌండ్ లాగా వస్తుంది అనేటువంటి లెసన్ ని వావ్ జాహ్నవి సూపర్బ్ యు ఆర్ ఎక్సలెంట్ నాన్న పెట్టడం చెప్పడం జరిగింది సో ఈ పంచమం అనేది ఎలా సౌండ్ వస్తుంది దేనిలాగా శబ్దం వస్తుంది జాహ్నవి ఆల్రెడీ ఆన్సర్ పెట్టేసింది మిగతా వాళ్ళు కూడా దయచేసి బద్ధకం అనుకోకుండా పెడుతూనే ఉండాలి ఎందుకు అనంటే మనం యాక్టివ్ గా ఉన్నప్పుడే దేన్నైనా మనం రిసీవ్ చేసుకోగలుగుతాము ఇఫ్ వి లూజ్ అవర్ యాక్టివ్నెస్ ఒక బద్ధకం అనేది మనల్ని ఆవరించినప్పుడు మనం ఏది నేర్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉండలేము కదా కాబట్టి ఆల్వేస్ బి యాక్టివ్ బాగా తినండి ఆనందంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఓకే ఎస్ రైట్ నాన్న ఎవరు వచ్చారు రచన వచ్చింది ఓకే ఈరోజు మనం మన సంగీతంలో అసలు ముఖ్యంగా సంగీతం అంటే ఏమిటి ఎవరికైనా తెలుసా సంగీతం అంటే ఏముందండి పాటలు పాడుతూ ఉంటారో దాన్ని సంగీతం అంటారు లేకపోతే కొంతమంది చక్కగా ఒక గుంపుగా కూర్చొనో ఒకరు ముందు కూర్చొనో సరిగా మా పాదాన్ని స అంటారు సంగీతం అంటారు కదా అవునా ఇస్ ఇట్ రైట్ నో కదా అది కాదు అసలు సంగీతం అంటే ఏంటో మనం చూద్దాం సంగీతంలోనే ఏముంది గీతం గీతం అనగా పాట గీతం అంటే ఏంటి పాట వాద్యం వాద్యం అంటే ఏంటి పరికరాల ద్వారా అంటే వయలిన్ కానీ వీణ కానీ తబలా కానీ ఇలాంటి పరికరాల ద్వారా వచ్చేటువంటి ధ్వని ఓకే రైట్ నెక్స్ట్ తథా నృత్యం నృత్యం అంటే మీకు తెలుసా అందరికి తెలుసు కదా ఈ మూడింటిది కూడా గీతం వాద్యం తథా నృత్యం త్రయం సంగీతముచ్యతే అన్నారు
ఈ మూడింటి త్రయము అంటే మూడు, త్రీ అంటే మూడు తెలుసు కదా, తీన్ అంటే మూడు తెలుసు కదా మీ అందరికి. యు ఆర్ గుడ్ స్టూడెంట్స్, ఐ నో దట్, యా, సో యు నో వెరీ వెల్ కదా. సో ఈ మూడింటి యొక్క, ఈ మూడింటి యొక్క కలయికనే మనం సంగీతం అంటాం. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్పనా, నోట్ చేసుకుంటారా? యా, ఎస్. సంగీతం అనగా గీతం, వాద్యం తథా నృత్యం, త్రయం సంగీతముచ్యతే. ఓకేనా? సౌండ్స్ వెళ్ళా వినిపిస్తుంది. అపర్ణ గారు ఈరోజు ఫ్యాన్ వేసుకున్నానండి, మొన్నట్లాగా లేను నేను. సౌండ్ ఓకే కదండి? ఓకే, యా. సో ఈ మూడింటి కలయికని మనం సంగీతం అంటాం. ఎవరైనా మీరు మ్యూజిక్ క్లాస్లకు వెళ్తున్నారు కదా, మీ మ్యూజిక్ టీచర్ ఏం చెప్పారు సంగీతం అంటే మీరు ఏం చెప్పకపోయినారు అనుకోండి, అప్పుడు నా పరువు పోతుంది కదా. అందుకే నేను చెప్పేశాను సంగీతం అంటే ఏంటి అని. ఓకే, ఎస్, వన్స్ అగైన్ సేయా, అగైన్ టెల్లా. ఓకే ఓకే నానా, ఏమీ లేదు, చాలా ఈజీ. సంగీతం అనగా గీతం, వాద్యం తథా నృత్యం. ఓకే, తథా రాసుకోవచ్చు, తథా నృత్యం, త్రయం సంగీతం ఉచ్యతే. త్రయం సంగీతం ఉచ్యతే. రెండవదా వాద్యం, యా. ఓకే, సో సంగీతంలో మనం సంగీతం నేర్చుకునేటప్పుడు చాలా మంది మనకి ఏం చెప్తూ ఉంటారు, శృతి లయలు అనేవి చూడాలి అనుకుంటారు కదా. మనం నాదం అంటే ఏంటి అని చూసాం. ఈరోజు శృతిని గురించి కాస్త తెలుసుకుందాం. శృతి అంటే మీ పక్కనుండే అమ్మాయి కాదు, సంగీతంలో శృతి. ఓకేనా? మీ ఇంటి పక్కన అక్కడిక్కడో శృతి ఉంటే అమ్మాయిని పిలుచుకొని వచ్చారు కాదు కాదు. ఓకేనా? సో ఈ శృతి అనేది జనరల్గా మన, ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను కదా, మీరందరూ కూడా మాట్లాడతారు. మనం మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడతాము? ఒక్కొక్కసారి గట్టిగా మాట్లాడతాం, ఒక్కొక్కసారి నెమ్మదిగా మాట్లాడతాం. మనకి ఏదో కావాలి, అక్కడే నాన్నగారు ఉన్నారనుకో, ఏం చేస్తాము? మెల్లిగా అమ్మ దగ్గరికి వెళ్ళి గుసగుసగా నాకు క్యాడ్బరీ చాక్లెట్ కావాలి, ఫ్రిడ్జ్లో ఉంది అని చెప్తాం కదా. సో అట్లా అప్పుడప్పుడు ఏంటి అని అంటే, మనం మాట్లాడే విధానంలో ఎట్లా అయితే హెచ్చు తగ్గులు అంటాం కదా, స్థాయి అనేది ఒక్కొక్కసారి పెంచి మాట్లాడతాం, ఒక్కొక్కసారి తగ్గించి మాట్లాడతాము, ఒక్కొక్కసారి చెవిలో చెప్తుంటాం. అంటే ఇవన్నీ కూడా ఏమవుతుంది, మన స్వరంలో, మన స్వరంలో వచ్చేటువంటి ఆ శబ్దం ఏమవుతుంది అంటే రకరకాలుగా ఆ స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది కదా. దానికి తగ్గట్టుగానే మన గొంతును కూడా మనం మారుస్తుంటాం. కోపం చాలా వచ్చింది అప్పుడు వెళ్ళి, ఎందుకు అరుస్తున్నావు, నేనేమన్నా అన్నానా, చేసా, ఇట్లా చెప్తామా ఎవరన్నా, ఏ ఎందుకు అరుస్తున్నావు, ఏమి వినిపించట్లే కదా. ఆటోమేటికల్లీ ఇట్ విల్ చేంజ్ ద చేంజ్నెస్ కదా. అది మనం అనుకొని అప్పటికప్పుడు పక్కింటి నుంచి అరువు తెచ్చుకొని, లేదు నేను కోపంలో ఇంత గట్టిగా అరవాలి, ఇలా అరవాలి అనుకుంటామా? అనుకోంగా, అదే వచ్చేస్తుంది కదా. సో అలాగే సంగీతంలో కూడా హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి. అందుకే ప్రతి సంగీతం పాడేటువంటి వాళ్ళు కానీ, వాయించేటువంటి వాళ్ళు కానీ శృతిని ఒక స్థాయిలోనే పెట్టుకొని పాడుతూ ఉంటారు. అంటే శృతి మారకుండా పాడడం వాళ్ళు సాధన చేస్తారు, ఎక్కువగా ఒకే శృతిలో పాడుతూ ఉంటారు. సంగీతం అనేది కూడా ఇప్పుడు నేను మాట్లాడడం మనం చూసాం, పాట పాడేటప్పుడు ఎలా పాడతానో, గట్టిగా పాడితే ఎలా ఉంటుంది, ఉండదు కదా. మీ అందరికి పాటలు వచ్చా, నిన్న పాడారు కదా కొంతమంది, ఒక్కొక్క పాట ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది కదా, దాని ట్యూన్ వేరే ఉంటుంది. అన్ని పాటలు కలిసి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అంటే ఎలా ఉంటుంది, అన్ని అలాగే పాడతారా? మీరు పాడలేరుగా కదా. ఎందుకు పాడలేరు, ఎందుకు పాడలేము మనం అలా? ఎందుకు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్యూన్ అనేది ఉంటుంది కదా. సో అది అట్లా ఒకటే సౌండ్లో మనం అట్లా పాడకుండా దాన్ని ఏం చేస్తారు అంటే, ఈ శృతి లయలు బేస్గా చేసుకొని దానికి ఒక ట్యూన్ అనేది కట్టి పెట్టుకుంటారు, ఆ ట్యూన్ ప్రకారమే దాన్ని పాడాలి. ఇప్పుడు మీరందరూ వింటూ ఉంటారు, సినిమా పాటలు కూడా మనం చాలా పాడతాం కదా. ఆ సినిమా పాటలలో పాడినటువంటి పాటలు కానీ ఏదైనప్పటికీ కూడా, ఏదైనా ఒక పాట చెప్పండి, నేను మీకు పాడి వినిపిస్తాను ఏదో ఒక సాంగ్.
చిన్నగా అంటే ఒక టూ లైన్స్ పాడంటే మొత్తం క్లాస్ అంతా పాడనులేండి కానీ ఏదన్నా ఒక సాంగ్ లో మామూలుగా మనం పాడేటువంటివి అక్షరాలను మనం చూస్తూ ఉంటాం కానీ వాటి వెనక అది ఆదితాళమా లేకపోతే దాని వెనుక స్వరాలు ఏమేమి ఉన్నాయి అనేటువంటిది యా సారంగధర్యాన అల్లరి చేయొచ్చు కానీ మరీ ఇంత అల్లరా బాబోయ్ మీరు కోతులు కాదు కోతులు తోకలు లేనటువంటి పెద్ద పెద్ద కోతులు నాకు అర్థమైపోయింది ఓకే గరుడ గమన తవ చిరణ పదనమిహ అక్కడ గరుడ గమన పెట్టారు ఇప్పుడు గరుడ గమన అనేది మనం చూసాం కదా కదా అట్లా చూసినప్పుడు దాని యొక్క అక్షరాలే మనకు కనిపిస్తాయి వెనకాల ఉన్నటువంటి స్వరాలు మనకు కనపడవు కానీ పాడేటువంటి వాళ్ళు దానికోసం స్వర సాధన చేసేటప్పుడు చక్కగా ఆ స్వరాలని అది షడ్జమమా మధ్యమమా రిషభమా ఏమొచ్చింది అని అక్కడ వేసుకొని అది ఆదితాళమా మధ్యమావతియా లేకపోతే అది హిందోళమా ఏ రాగము ఏంటి అని చూసుకొని దాని ప్రకారంగా వాళ్ళు వేసుకొని పాడుతూ ఉంటారు ఓకేనా ఎస్ సో మరొకటి ఇక్కడ మీ అందరికి ఇక్కడ ఉన్నటువంటి కోతులందరికీ ఒక డౌట్ రావచ్చు ఏంటంటే ఓం జయ జయ హనుమంత అంటే ఇంకా చూడండి యా సో సినిమా పాటల శృతులు డిఫరెంట్ గా ఉంటాయి కదా కదా మనం చూస్తూ ఉంటే అవేమి సాఫ్ట్ గా ఉండవుగా అన్ని రకరకాలుగా ఉంటాయి కదా మరి వాటికి శృతులు ఉండవా అంటే వాటికి కూడా శృతులు ఉంటాయి యాక్చువల్ గా చెప్పాలంటే శృతులు 12 శృతులు ఉంటాయి ఓకేనా శృతులు ఎన్ని ఉంటాయి 12 శృతులు ఉంటాయి యా 12 శృతులు నోట్ చేసుకోండి ఈ పాయింట్ 12 శృతులు కూడా ఎలా ఉంటాయి అంటే ఆ 12 శృతులలో కాకుండా మామూలుగా సంగీతకారులకు సంగీతం పాడేటువంటి వాళ్లకు వాయించేటువంటి వాళ్ళకి ఏం చేస్తారు అంటే శృతి అన్నది ఒకటే చోట పెట్టి ఆ ఒకటే శృతిలో వీళ్ళు పాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు సినిమా పాటలకు అలా కాదు సినిమా పాటలకు మ్యూజిక్ డైరెక్టర్ అనే వాళ్ళు ఉంటారు కదా సంగీత దర్శకులు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారు అంటే గాత్రదారుల యొక్క శృతి స్థాయిని చూస్తారు ఇప్పుడు నేను పాడగలుగుతాను నేను ఎంత హై పిచ్ వరకు పాడగలుగుతాను మీకు ఒక విషయం తెలుసా నేను లో పిచ్ లో పాడలేను నేను హై పిచ్చే పాడగలుగుతాను అంటే నా గాత్రము నా గొంతు దానికే సహకరిస్తుంది అలా అంటే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు కదా అని అడగొచ్చు నాకు తెలుసు నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను బట్ ప్రాక్టీస్ చేసినా నాకు ఏది ఈజీలో నేను దాన్ని టకీమని పట్టేసుకుంటాను కదా ఎవరైనా అంతే కదా యా సో ఆ మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ళ గాత్రధారుల యొక్క శృతి స్థాయిని ఎంపిక చేసి రకరకాల శృతులతో వాళ్ళని పాడిస్తూ ఉంటారనమాట అర్థమైందా శృతి అంటే కాస్త మాట్లాడుకున్నాం కదా సరిపోతుంది మళ్ళీ ఒకరోజు విస్తృతంగా శృతిని గురించి మనం చర్చిద్దాం ఓకేనా ఎస్ యా ఈరోజు 5వ సరళీశ్వరాన్ని మనం చూద్దాం యు కెనాట్ అన్మ్యూట్ అన్మ్యూట్ ఎందుకు కార్తీక్ కుమార్ వై యూ వాంట్ టు అన్మ్యూట్ నేను ఇవ్వలేదు నీకు అన్మ్యూట్ యా సో ఒకసారి మనం 5వ సరళీశ్వరం నోట్ చేసుకోండి అందరూ కూడా చాలా ఈజీ సరిగమ చేస్తాను నేను సాహితీ లాస్ట్ లో కాదు ఇప్పుడు 5th అయిపోయాక రేపు ఒకసారి మీతోనే పాడిస్తాను యా పా ఇక్కడ ఏంటంటే ప ప రెండు సార్లు రాసుకోండి అంతే ఓకే ప గ్యాప్ ఇచ్చి మళ్ళీ ప రైట్ నెక్స్ట్ మళ్ళీ సరిగమ పద నిస ఓకే సరి గమ ప ప రైట్ సరిగమ పద నిస ఇక్కడ మనం అకారాన్ని కలుపుతూ పాతో పాడతాం అందుకే నేను ప ఆ అని చెప్పాను మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని రెండు పాలు రాసుకోండి అని చెప్పాను ఓకే నెక్స్ట్ సెకండ్ లైన్ స ని ద ప మా 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 స ని ద ప మా గ రి స ఓకే నోట్ చేసుకున్నారా సెకండ్ లైన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను అన్న స ని ద ప మా మా స ని ద ప మా గ రి స ఓకే ఎస్ ఒకసారి ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం రైట్
తెలుసు కదా. Yes, do you have idea? Already వచ్చేసింది కదా అందరికి. Yeah. సారీగామా. ఒక్క నిమిషం, సుమలత గారు ఇప్పుడే వచ్చారు. యా సారీగామా పాపా సారీగామా పాదనిసా. ఓకే, అర్థమైందా? యా సారీగామా పాపా సారీగామా పాదనిసా. రైట్, సనిదాపా మామా సనిదాపా మాగారిసా. ఓకే, yes, మళ్ళీ ఒకసారి ఒకసారి అందరు నాతో పాట కలిసి పాడండి. సరిగా సెకండ్ స్పీడ్ చూడాలి. ఓకే, ఇది ఫస్ట్ స్పీడ్ కదా. నౌ వి విల్ మూవ్ ఇన్ టు ద సెకండ్ స్పీడ్. సెకండ్ స్పీడ్ తెలుసు కదా, ఒకసారి రెండు అక్షరాలు. ఓకే, యా సరిగా ఓకే. ఎస్, రావట్లేదా జాహ్నవి? ఓకే, వెరీ గుడ్. Right, Mali. Sa ri ga ma pa pa sa ri ga ma pa da ni sa sa ni da pa ma ma sa ni da pa ma ga ri sa. Right? Yes. Mali, ఒకసారి సెకండ్ స్పీడ్ చూద్దామా, థర్డ్ స్పీడ్కి వెళ్ళిపోదామా? థర్డ్ స్పీడ్, సెకండ్ స్పీడా? ఓకే ఓకే ఓకే. సరిగామా పాపా సరిగామా పాదనిసా సనిదాపా మామా సనిదాపా. రైట్, ఎస్. ఇప్పుడు మనం థర్డ్ స్పీడ్. థర్డ్ స్పీడ్ తెలుసు కదా, ఒకటికి నాలుగు అక్షరాలు. సరీ, ఎస్, ఒక్క నిమిషం అండి. వీళ్ళు వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, ఇట్లా అల్లరి చేయొద్దు. ఓకేనా? యా సరిగమ పాప సరిగమ పాప సరిగమ పదని ససనిద పమమ్మ సనిద పమగరిస. ఓకే, యా సరిగమ పాప సరిగమ పదని ససనిద పమమ్మ సనిద పమగరిస. సరిగమ పాప సరిగమ పదని ససనిద పమమ్మ సనిద పమగరిస. ఓకే, లాస్ట్ ఈజీగా ఉంటుంది. రైట్, యా, మళ్ళీ ఒకసారి థర్డ్ స్పీడ్. ఫస్ట్ నుంచి చేద్దాం, ఫస్ట్ సెకండ్ థర్డ్ స్పీడ్. ఎందుకంటే 8 మినిట్స్కి వచ్చింది. రైట్, చేసి ఒక్క 5 మినిట్స్ మీకు అన్మ్యూట్ ఇస్తాను. యా సరిగా సరిగా
ఓకే నౌ సెకండ్ స్పీడ్ అనన్య నువ్వు ప్రాక్టీస్ చేయట్లేదు నువ్వు ప్రాక్టీస్ చెయ్యాలి చేస్తేనే వస్తుంది ఓకే నాకు అనిపిస్తున్నారు అందరు యా రైట్ సెకండ్ స్పీడ్ సరిగమా పాపా సరిగమా పదనిస సనిద రైట్ థర్డ్ స్పీడ్ యా సరిగమ పాప సరిగమ పదని ససనిద పమమ్మ సనిద పమగరి సరిగమ పాప సరిగమ పదని ససనిద పమమ్మ సనిద పమగరి స రైట్ సూపర్ సూపర్ ఇప్పుడు నేను అన్మ్యూట్ ఇస్తాను ఎవరికైనా డౌట్స్ ఉన్నా ఇంకేమున్నా కూడా చెప్పండి రైట్ నేను అలో పార్టిసిపెంట్స్ ఇచ్చాను ఎవరైనా మీకు డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి యా అపర్ణ గారు చెప్పండి మేడం ఇది మనము ఇప్పుడు థర్డ్ స్పీడ్ లో చెప్పినప్పుడు కంటిన్యూగా ఒక్కసారి బానే వచ్చింది మేడం సెకండ్ టైం రిపీట్ చేసేప్పుడు ఇంకా గుక్క ఆగిపోతుంది అంటే అలాంటి టైంలో ఎలా ఏం చేయాలి అంటే మనం కంటిన్యూస్ గా మేడం ఇప్పుడు రెండు మూడు సార్లు ఒకటేసారి మూడు మార్చి పాడాం కదా అట్లా ఇబ్బంది అవుతుంది అట్లా కాస్త నాకు కూడా జలుబు చేసింది కాస్త అక్కడ బ్రేక్ వచ్చినట్టుగా అవుతుంది బట్ ఏమీ కాదు మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా సాల్వ్ అయిపోతుంది అది అదేమి ఇబ్బంది కాదండి చెప్పమ్మా గుడ్ ఈవినింగ్ మ్యామ్ సాహితి యా సాహితి వెరీ గుడ్ ఈవినింగ్ చెప్పు నాన్న మ్యామ్ నేను ఈ రోజు ఫస్ట్ రోజు సరళీలు అన్నారు కదా ఎన్ని సరళీస్ చెప్పాను నాలుగు అయిపోయినాయి ఈ రోజు ఐదో సరళీశ్వరం పన్నెండు సరళీశ్వరాలు ఉంటాయి జనరల్ గా ఓకేనా అయితే సాహితి మీకు మీ అందరికీ కూడా నేను చెప్తున్నాను సుమన చైతన్య యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్నట్టయితే బెల్ కూడా మీరు ప్రెస్ చేయండి దాంట్లో ఎవ్రీడే పెట్టేటువంటిది మీకు వచ్చేస్తూనే ఉంటాయి దాంట్లో మీకు మీరు ఒక్కసారి చూడండి అందరూ కూడా చూసినట్టయితే గనక మీకు అక్కడ ఫస్ట్ డే వీడియో సెకండ్ డే వీడియో మొదటి సరళీశ్వరం నుంచి అన్ని సరళీశ్వరాలు దాంట్లో వీడియోస్ ఉన్నాయి ఓకేనా అవి చూడు నీకు అర్థం కాలేదంటే నువ్వు గ్రూప్ లో ఉన్నావా నాకు పర్సనల్ గా మెసేజ్ చేయి నీకు ఏదైనా అర్థం కాలేదంటే మేడం నాకు ఇక్కడ ఇది అర్థం కాలేదండి నాకు కాస్త చెప్పండి అని మెసేజ్ చేస్తే నేను నాకు ఫ్రీ టైం చూసుకొని నేను నీకు చెప్తాను ఓకేనా వేరే క్లాస్ లో ఉండి ఉంటాను కాల్స్ ఒకవేళ ఆన్సర్ చేయకపోయినా నేను నువ్వు మెసేజ్ చేసావంటే నా ఫ్రీ టైం చూసుకొని నేనే చెప్తాను సరేనా నువ్వు సుమన చైతన్య అని కొట్టు వచ్చేస్తుంది నువ్వు యూట్యూబ్ సుమన చైతన్య నేను ఒక్కదానే ఉన్నాను యూట్యూబ్ లో అక్కడ వచ్చేస్తుంది అందరికి కూడా రిక్వెస్ట్ అండి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఒకటికి రెండు సార్లు చూస్తేనే వస్తాయి లేదు అని అంటే మీరు మేము నేర్చుకోగలము అనుకుంటే పర్లేదు కానీ అయినప్పటికీ కూడా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే చూడండి తర్వాత ఈ రోజు ఐదు కదా రేపు ఒకటి ఆరు అయిన తర్వాత ఒక్కసారి మనం రివిజన్ లాగా పెట్టుకుందాం ఓకేనా నేను కొంతమంది నేమ్స్ లిస్ట్ అవుట్ చేస్తాను ఆ లిస్ట్ అవుట్ చేసిన నేమ్స్ వాళ్ళు ఒక్కొక్కరు అవే సరళీశ్వరాలు చెప్పాలి రైట్ ఎందుకంటే అబ్బో అందరు కొందరు ఒకటోది నేర్చుకుంటారు కొందరు రెండోది నేర్చుకుంటారు అట్లాంటి దొంగలు దొంగలు చేస్తారు కదా కాబట్టి అట్లాంటి పప్పులేమి మీ ఉడకవు నేను చెప్పినట్టుగా మీరు అన్ని నేర్చుకున్నారా లేదా చూడటం కోసం అని మీరు ఖచ్చితంగా ఆరు నేర్చుకునే ఉండాలి దాంట్లో నుంచి నేను ఫర్ ఎగ్జాంపుల్ సాహితీ ఉంది సాహితీ నువ్వు రెండోది చెప్పాలి అనన్య ఉంది అనన్య నువ్వు నాలుగోది చెప్పాలి ఇట్లా చెప్తాను ఓకేనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి చెప్పాను నాలుగోది ఒక అనన్యకే చెప్పాను ఇంకా నలుగురికి చెప్తాను ఒక రోజంతా మనం అదే పెట్టుకుంటాం నెక్స్ట్ ఎవరమ్మ హౌ ఆర్ యు ఫైన్ మ్యామ్ మీరు ఎలా ఉన్నారు ఐఎమ్ గుడ్ మళ్ళీ నువ్వు ఫైన్ కి వెళ్ళిపోయినావు కదా చెప్పు యా ఇప్పుడు మీరు ఒక పేరు చెప్పారు కదా సారీగా మా గురించి దాని పేరు ఉంటదా ఏం పేరు నాన్న ఏం పేరు చెప్పాను ఇప్పుడు ఈ పేరు చెప్పారు కదా
ఏషికా అని చెప్పానా? అంటే ఇప్పుడు సారీగా మా పాప అది కాదు మ్యామ్, ఇప్పుడు చెప్పారు కదా సంగీతం సారీగా శృతి అనుకుంటా. అయ్యో శృతి అమ్మాయి పేరు అనుకుంటున్నావా? నువ్వు వీడియోస్ చూస్తే నీకు అందులో స అంటే ఏంటి, ష అంటే అన్ని కూడా దాంట్లో ప్రతి స అంటే షడ్జమము, రి అంటే రిషభము, మా అంటే మధ్యమము. ఆ మధ్యమంలో కూడా ఎన్ని మధ్యమాలు ఉంటాయి, రెండు ఉంటాయా, ప్రతి ఒక్కటి అక్కడ నేను చెప్పడం జరిగింది. వీళ్ళందరూ నోట్స్ రాసుకున్నారు. సో మీరు కూడా ఏం చేయండి అంటే ఒక నోట్బుక్ లో, మీరు ఇప్పుడు అయిపోయిన క్లాసెస్ నోట్బుక్ లో అయినా పర్వాలేదు, చక్కగా ఒక పేపర్ ని ఫోల్డ్ చేసి సంగీతం క్లాస్ అని పెట్టుకొని మీరు మళ్ళీ రాయండి, అక్కడ రాసుకోండి. సరేనా? యా, మీరు వీడియోస్ చూసి నోట్స్ రాసుకోండి, అంటే మీకు ఈజీ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మీకు గుర్తుందా, సౌబార్ పడినా ఏక బార్ లిఖినా కదా, ఎప్పటి నుంచో చెప్పారు, అందుకే మీకు హోంవర్క్ ఇస్తారు, లేకపోతే హోంవర్క్ మరి ఇవ్వకపోయేవాళ్ళు, అవునా? కాబట్టి అందరూ రాసుకోండి, నోట్స్ రాసుకుంటే ఇప్పుడు ఈ క్లాసెస్ అయిపోయినా మీరు ఎక్కడున్నా ఏం చేసినా ఒకసారి చూసుకున్నట్టయితే మనం మళ్ళీ అన్ని కూడా రీకాల్ చేసుకొని రీకలెక్ట్ చేసుకొని పాడుకోవచ్చు కదా. యా చెప్పు, ఎవరు మాట్లాడేది? అనన్య. అనన్య చెప్పు, నువ్వు ఇవాళ ఎందుకు డల్ ఉన్నా? మరి చెప్పు చెప్పు. దాంట్లో ఎగ్జాక్ట్ గా ఫిఫ్త్ ఇది అట్లా అని కాదు నాన్న, 12 సరళీశ్వరాలు మనం నేర్పిస్తాం అన్నట్టు. ఓకే, నేను అకార్డింగ్ టు ఏంటంటే ఫస్ట్ మనం ఈజీ నుంచి వెళ్ళాలి. ఈ రోజు రెండే ఉన్న తీసుకున్నాం అనుకో, కాస్త ఈజీగా ఉంటుంది. ఒకటేసారి కన్ఫ్యూజన్ లెటర్స్ ఇచ్చాను అనుకో, ఇబ్బంది పడతారు అట్లా అనేసి. ఇప్పుడు కర్ణాటకలో మనం చూసినట్లయితే ఒక కొంతమంది నేర్పించే వాళ్ళు ఒకటి రెండోది అంటారు, కొంతమంది మూడోది అంటారు, కొంతమంది నాలుగోదాన్ని రెండోది అంటారు, అట్లా ఉన్నాయి. మ్యామ్ నేను ఇంకొక మ్యూజిక్ టీచర్ దగ్గర ఇప్పుడు నేర్చుకుంటున్నా, అయితే ఫిఫ్త్ది సాంగరి అంది, అందుకనే టీచర్ చెప్పింది కదా అట్లా అన్ని డౌట్ వచ్చింది అంతే. అదేనా? అదే. ఓకేనా? మనకి ఎటు చేసి 12 సరళీశ్వరాలు రావాలి. సో నేనేంటంటే నేను కొంచెం ఏది సరళంగా ఉండాలి అన్న చూసుకుని దాని వైజ్ గా వెళ్ళిపోతున్నాను అన్నట్టు. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. నమస్తే వాణిశ్రీ గారు, అసలు మీరు ఎక్కడ కనిపించట్లేదు ఈ మధ్య క్లాసులలో.